కాళి సమేత వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు పురుషమృగ వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకము శ్రీ అఘోర లింగేశ్వర స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 3వ తారీఖున చండీ హోము, 4వ తారీఖున నంది వాహనోత్సవము, 5వ తారీఖున అగ్నిగుండ ప్రవేశము, మహానైవేద్యము, రథోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ సిబ్బంది అయితే అందరం కలిసి కట్టుగా బాగా నిర్వహిస్తున్నాం. వాటర్ కానీ వాళ్ళకు కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు వసతి సదుపాయాలతో సహా స్నాన పద్ధతులు కానీ వాళ్ళకంతా బాగా నిర్వహిస్తున్నారు. పురుషపురక పైన స్వామివారు అద్భుతంగా ఉపయోగిస్తున్నారు. మేము స్వామివారిని బ్రహ్మోత్సవాల్లో ఈరోజు జరుగుతుంది మహాశివరాత్రి. కాబట్టి స్వామివారికి అభిషేకం బాగా 11 గంటలకల్లా అభిషేకం వచ్చిన భక్తాదులకు ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కల్పించకుండా అందరికీ సౌకర్యం కల్పిస్తాము. ఏదన్నా మా వల్ల కొన్ని పొరపాట్లు జరిగితే ఎవరన్నా మీ ఇట్లా మీడియా మిత్రులు కానీ ఎవరన్నా చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకుని కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము. భక్తులకు ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా చూస్తామని ఎంతో బ్రహ్మోత్సవాలు బాగా నిర్వహిస్తున్నాము. ఏదన్నా పొరపాట్లు ఉంటే చెప్తే మాస్కులు కూడా ధరించమని చెప్తా ఉన్నాము. మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతే ఈ మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేస్తాము. మంచినీటి సదుపాయాలు కానీ అన్ని సౌకర్యాలు, అన్నదానం కానీ వసతి కానీ ఏ తక్కువ లేకుండా కూడా ఏర్పాటు చేస్తాము. మన దక్షిణ కాశీగా పిలువబడి రావిచోటి శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మనకి 4వ రోజు స్వామివారు వృషభృగ వాహనంపై ఉపయోగిస్తున్నారు. మరి ఈ సంవత్సరం మనము చూస్తే చాలా అంగరంగ వైభవంగా మనకి కొత్తగా నియమితమైనటువంటి పాలక మండలి ఆధ్వర్యంలో చైర్మన్ విజయమ్మ గారు